హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వల్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకోమని డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే డాట్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడికే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. పావుంచి ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో మనకి ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రానే పెంచుతున్నాను, ఎందుకంటే మనకి బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మన మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఈ 3 డాట్స్కి మధ్యలో నుంచి మనం 4th డాట్ వేసుకోవాలి. మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి నడుం భాగం నుంచి పైకి, లేదా కొంచెం కింద నుంచి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. 4th డాట్కి స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ నుంచి కొంచెం కట్ చేసుకోండి. డాట్ మిడిల్లో మనకి 2వ వైపు కూడా చాలా ఈజీగా వస్తుంది డాట్ మార్కింగ్ అనేది. ఈ టిప్స్ అనేవి పాటించినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. 2 సైడ్స్ కూడా మనం ఈక్వల్గా వేసుకోవచ్చు. డాట్స్ని ఒకదానిపై ఒకటి వేసుకోండి. 2 వైపులా కూడా మార్కింగ్ అనేది సేమ్ పడుతుంది కాబట్టి ఆ మార్కింగ్ పైన మార్క్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కరెక్ట్గా ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే మనకి మార్కింగ్ అనేది 2వ వైపు ఈజీగా వచ్చేస్తుంది. ఆ మార్కింగ్ పైన ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం డాట్స్ని ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా 4th డాట్ ఎప్పుడు కూడా మనకి 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. బాగా సన్నగా ఉండేవాళ్ళు షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా కావాలనుకున్నారు, ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. డాట్కి మధ్యలో మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే డాట్స్ ఎక్కువ మనకి కుట్లు అవి ఊడిపోతుంటాయి కాబట్టి. ఇప్పుడు 2 డాట్స్కి మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ పట్టుకొని 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు 3వ డాట్కి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని 2 తీసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదా 3 అయినా తీసుకోవచ్చు. షేప్ పట్టిని ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండే తీసుకోవాలి. 2 ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్. మనకి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకున్నట్లయితే మనకి లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, కటోరి బ్లౌజెస్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. ఇప్పుడు ఓపెన్ హుక్ వేసుకోవాలి. కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా పట్టీ అనేది తాళపట్టీకి వస్తుంది కాబట్టి ఈ విధంగా కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకునే విధంగా పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్స్ట్రా పట్టీ అనేది. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం కింద నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మెయిన్ మనకి కింద నీట్గా వచ్చే విధంగా ఎక్స్ట్రా అంతా కూడా. ఇప్పుడు కింద కూడా మనం స్ట్రైట్గా పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే సారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా సరే ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కింద, ఒకసారి చూడండి క్రొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మెడ భాగానికి మెడపట్టి వేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ చేసుకో, ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఓపెన్ సైడ్ వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది చూసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన హెమ్మింగ్ వర్క్ చేయడానికి చాలా నీట్గా వస్తుంది. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా మనం చేతికుట్లు వేసుకొని ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదండి షేప్ ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.